అందరికి హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెల్త్ కండిషన్ ఇస్ రిలాక్స్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్ గురించి అయితే విష్ణు అయితే చెబుతాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా, ఫ్రీ ప్రమోట్ అని, యూట్యూబ్ క్రియేటర్స్కి ఫ్రీ ప్రమోట్ అని. ఆ ప్రమోట్ గురించి అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ కూడా వదిలాను, ఫ్రీ ప్రమోట్ చేయాలి అనుకుంటున్నానని. దాని గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అయితే ఫ్రీ ప్రమోట్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ కండిషన్స్ అంత ఇదిగా కండిషన్లు ఏం కావు, పెద్ద కండిషన్లు అయితే ఏం కాదు, చిన్న చిన్నవి అవి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నాకు కాల్ చేయటం. కాల్ చేయటం అంటే నేనైతే నెంబర్ ఇవ్వను, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వను. నేను ఫోన్ నెంబర్ ఇవ్వకుండా కాల్ ఎలా చేస్తారని మీరు అడగవచ్చు. దానికి కూడా ఒక మార్గం ఉంది, ఏదంటే కాల్ మీ ఫోర్ యాప్ అని ఉంది. ఆ యాప్ నుంచి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో నాకు ఫ్యాక్ట్స్ విత్ విష్ణు బ్లాగ్స్ అని కొట్టండి, నా ప్రొఫైల్ వస్తుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, ఫ్యాక్ట్స్ విత్ విష్ణు బ్లాగ్స్ అని కొట్టండి, నా ప్రొఫైల్ వస్తుంది. ఆ ప్రొఫైల్ నుంచి రిపీట్ చేసుకొని ఇంకోసారి చూడండి. చూసి ఆ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేయండి. నాకు కాల్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను. అది ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 8:00 వరకు నేను ఆన్లైన్లో ఉంటాను. ఆ టైం మధ్యలోనే నాకు కాల్ చేయండి, మిగతా టైంలో అయితే నేను ఆన్లైన్లో ఉండను. అందుకని ఆ టైం మధ్యలో అయితే నాకు కాల్ చేయండి, నేను రిసీవ్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలా కాల్ చేసి కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేస్తేనే నేను మీ ఛానల్ డీటెయిల్స్ అనేది తీసుకుంటాను, మీ ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను ఫ్రీగా. ప్రమోట్ చేసేది ఎలాగంటే, మీ ఛానల్ పేరు ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మీ ఛానల్ పేరు చెప్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను చేసే పని ఇంకా ఎవరైనా కానీ, ఛానల్ ప్రమోట్ చేసేవారు ఎవరైనా కానీ అదే పని చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు, ఛానల్ అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఛానల్ గురించి చెప్తారు. మూడోది ఏంటంటే, మూడో పని చేసేది ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడతారు మీ వీడియో ఒకటి. ఆ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టే వీడియో ఎలాగా ఉండాలి అంటే, మీది ఎలా ఉండాలి అంటే, మీ వీడియోలో కొంచెం బెస్ట్గా మేము ఈ వీడియో చేసాము మా ఛానల్లోకి వెళ్ళా, మా వీడియోలు అన్నింటిలో ఇదైతే చాలా బాగుంది, ఇదైతే చాలా ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువసేపు చూస్తారు అని అనుకున్నారనుకోండి, మీరు ఆ వీడియో డీటెయిల్స్ అయితే నాకు చెప్పండి, నేనైతే ఆ వీడియో లింక్ అయితే నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే అది ఫ్రెండ్స్, కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను మీ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక సెకండ్ ఏంటంటే, నా ఛానల్ గురించి మీ ఛానల్లో వీడియో తీయండి ఒకటి. అంటే ప్రత్యేకంగా వీడియో తీయండి అని నేను చెప్పట్లేదు, మీరు చేసేటప్పుడే అంటే నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఛానల్ గురించి చెప్తున్నాను కదా, అలాగే మీ ఛానల్ నా ఛానల్ గురించి మీ వీడియోలో చెప్పండి. ఏది ఈ విష్ణు సిరి బ్లాగ్స్ అనేది ఛానల్ ఇలా ఉంది అంటే మీకు నచ్చినట్టు చెప్పండి, మీరు ఫలానా కరెక్ట్ ఖచ్చితంగా చెప్పండి అని నేను చెప్పను. మీకు నచ్చినట్టు చెప్పండి, మీరు చెప్పి నా ఛానల్ కూడా ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేసేదంటే సబ్స్క్రైబ్ చేస్తారు, లేకపోతే నా ఛానల్ వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తారు, లేకుంటే లేదు. ఛానల్ నచ్చితేనే కదా ఎవరైనా సబ్స్క్రైబ్ ఉండి వచ్చేది. అందుకని నేను కండిషన్లు అన్నాను కదా, ఇవేనన్నమాట చిన్న చిన్నవి. అది ఇక సెకండ్ వచ్చేసి ఇదన్నమాట, అంటే నా ఛానల్ గురించి మీ ఛానల్లో వీడియో చేయండి. వీడియో చేస్తే మీ ఛానల్లో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, లేకుంటే 500 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా కానీ ఉండని పర్లేదు నాకు. మీ ఛానల్ నుంచి ఒక 2 ఇద్దరు 3 ఒక 5 మంది ఒక 10 మంది వచ్చినా కానీ పర్లేదు, ఎంతమంది వచ్చినా కానీ నేనైతే నాకైతే అంత ఇదే లేదు. కాకపోతే నా ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుందని నా ఆశ, ఇంకా కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుందని నా ఆశ అంతేవరకు, ఇంకా అంతే ఏమి లేదు. మీ ఛానల్ కూడా అంతే కదా, అంటే మీరు కూడా అందుకోసమే కదా ప్రమోట్ చేయించుకోవడం. అంటే ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఛానల్ ప్రమోట్ చేయించుకుంటారు. అందులో నేనేంటంటే చాలా కష్టపడ్డాను ఛానల్ కోసం, ఎవరికి అంత చాలామంది కాల్ చేశాను, నేను ప్రత్యేకంగా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి కలిసి ప్రమోట్ చేయించుకొని చాలా తిప్పలు పడ్డాను నేనైతే. అయితే ఈ తిప్పలు ఏవి లేకుండా ఒక కాల్ ద్వారా నాకు ఫోన్ చేయండి, అది కాల్ మీ ఫోర్ యాప్ నుంచే నాకు కాల్ చేయండి. విడిగా అయితే నేను నెంబర్ ఇవ్వని చెప్పాను కదా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అన్నా నా ఛానల్ ప్రమోట్ చేయన్నా, నా ఛానల్ డీటెయిల్స్ తీసుకున్నా అంటే మాత్రం కమ్యూనిటీ ట్యాబ్లో ఈ కామెంట్ బాక్స్లో అయితే నేను తీసుకున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, కామెంట్ బాక్స్లో అయితే నేనైతే తీసుకున్న డీటెయిల్స్. నాకు కాల్ చేసి ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారో వాళ్ళ ఛానల్ వరకే నేను ప్రమోట్ చేస్తాను. మీ నెంబరు కూడా
కామెంట్ బాక్స్లో పెట్టొద్దు, అది చాలా డేంజర్. నేను నేను ఒకవేళ నెంబర్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే అది మిస్బిహేవియర్ చాలా ఉంటుంది. నెంబర్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకని ఈ యాప్లో ఏంటంటే, ఈ యాప్లో అయితే నెంబర్ తెలియదా అని అనుకుంటారు కొంతమంది. ఈ యాప్లో అయితే నెంబర్ ఎవరికి తెలియదు, మీ నెంబర్ నాకు తెలియదు, నా నెంబర్ మీకు తెలియదు, ఎవరి నెంబర్ ఎవరికి తెలియదు. తెలియకుండానే కాల్లో కాల్ మాట్లాడవచ్చు. మాట్లాడి మీకు మ్యాటర్ ఏదైనా కానీ, డౌట్స్ ఉన్నా కానీ, లేకుంటే ఏదైనా కానీ, ఛానల్ గురించి అయినా కానీ చెప్పేసి అయిపోతుందన్నమాట. అంటే ఎవరి నెంబరు ఎవరికి తెలియదు, తెలియకుండానే ఓన్లీ మ్యాటర్ సెటిల్ అయ్యే అవటం వరకు అందులో అదనమాట. అక్కడ నుంచి నాకు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తేనే నేను ఛానల్ అనేది ప్రమోట్ చేస్తాను. నా కండిషన్ అదే అని చెప్పాను, చిన్న చిన్న కండిషన్స్ ఇవి. పోతే ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు ఈ యాప్లో కొంచెం ఖర్చు అవ్వచ్చు. ఎంతో అనుకోవాలి, ఎంతో కాదు, ఒక 500 లోపు ఖర్చు అవ్వచ్చు ఆ యాప్లో అయితే. నాకు కూడా ఖర్చు అయింది, నేను కూడా కాల్ చేసి చాలామంది కాల్ చేశాను. కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నేనంటే పేటిఎం ద్వారా కావచ్చు, ఫోన్పే ద్వారా కావచ్చు, బ్యాంక్ అకౌంట్ ద్వారా కావచ్చు, అందులో డబ్బులు విత్డ్రా చేసి అంటే డబ్బులు వేసి అందులో నుంచి నేను కాల్ చేశాను. చాలామందికి అయితే నేను కాల్ చేశాను. అలా కాల్ చేస్తే నా నెంబర్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ నెంబర్ నాకు తెలియదు, ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. తెలియకుండానే మామూలు డీటెయిల్స్, కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవటం, ఇంకా కాల్ కట్ చేయడం అంతవరకు. అలాగే మీరు కాల్ చేయాలి అనుకుంటే ఇలా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే కొంచెం ఖర్చు అవుతుంది, కాల్ చేయండి. ఇలా ఫ్రీ ప్రమోట్ చేసిన అన్ని రోజులు కూడా నేను కాల్ రిసీవ్ చేసుకుంటాను. కాల్ రిసీవ్ చేసి మీ ఫ్రీ ప్రమోట్ చేస్తానే ఉంటాను. నేనైతే ఫ్రీ ప్రమోట్ అయితే చెయ్యను అని నేను అంటలేదు, చేస్తాను, ప్రతి ఒక్కరికి కూడా చేస్తాను. అది దీని నుంచి అంటే ఈ యాప్ ద్వారా నాకు కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే చేస్తాను నేనైతే ప్రమోట్. ఎవరైనా కానీ పర్లేదు, డైలీ ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబర్లు కానీ, అంటే యూట్యూబర్లే ఎక్కువ శాతంగా ఉంటారు కదా, ఆ యూట్యూబర్లకే ఈ వీడియో అయితే పనికొచ్చేది ఎక్కువ శాతం. అందుకని ఈ వీడియో అంటే ఈ వీడియో యూట్యూబర్ల వరకే, అంటే విడిగా ఎవరైనా కానీ ఛానల్ ఓపెన్ చేయకపోతే వాళ్ళకైతే అనవసరం కదా ఈ వీడియో అయితే. అందుకని ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అన్న నా ఛానల్ ప్రమోట్ చేయి, నా ఛానల్ సపోర్ట్ చేయి అంటే మాత్రం నేను తీసుకోను. ఫస్టే చెప్తున్నా, ఫోన్ నెంబర్ మాత్రం మీ ఫోన్ నెంబర్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టకండి ఎవరైనా కానీ, అది మీకే డేంజర్ అవుతుంది. నా నెంబర్ పెట్టాలన్నా కానీ నాకు అదే పరిస్థితి, మీది ఏది పరిస్థితి నాకు కూడా అదే పరిస్థితి కదా. అది అదనమాట, ఫోన్ నెంబర్ అయితే ఎవరు పెట్టద్దు. అలాగే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ కూడా మీ ఛానల్ గురించి డీటెయిల్స్ అయితే పెట్టద్దు. నాకు ఒక కాల్ చేయండి, కాల్ చేసి మీరు వీడియో పెట్టేది కమ్యూనిటీ ట్యాబ్లో వీడియో పెడతానని చెప్పాను కదా, కమ్యూనిటీ ట్యాబ్లో వీడియో పెట్టేది ఎలాగుండాలి అంటే మీరు బెస్ట్ థంబ్నెయిల్ ఎంచుకోండి, అంటే థంబ్నెయిల్ చేసుకోండి. మీరు థంబ్నెయిల్ చేసుకొని ఆ థంబ్నెయిల్ సెట్ చేసుకోండి మీ ఛానల్లోకెల్లా. ఇదిగో ఈ వీడియో అయితే ఎక్కువ మంది చూస్తారు, ఈ వీడియోకి నేను బాగా చేశాను, ఈ వీడియో అయితే నాకు పర్ఫెక్ట్, ఎక్కువ మంది రీచ్ అవుతారు అని అనుకుంటారో, ఏ వీడియోకైతే మీరు అనుకుంటారో ఆ వీడియో డీటెయిల్స్ నాకు చెప్పండి. కాల్ చేస్తారు మీకు నచ్చిన వీడియో, అంటే మీ ఛానల్లో మీకు బాగా నచ్చిన వీడియో, ఇదైతే నేను పర్ఫెక్ట్గా చేశాను, థంబ్నెయిల్ కూడా కరెక్ట్గా ఇచ్చాను అని ఏ వీడియో అయితే మీరు అనుకుంటారో ఆ వీడియో డీటెయిల్స్ నాకు చెప్పండి. కాల్ చేస్తారు కదా, అందుకని నేను కాల్ చేయమని చెప్పేది. కాల్ చేసి ఆ కాల్ ద్వారా నాకు చెప్పండి ఆ వీడియో డీటెయిల్స్ చెప్పండి, అదే దేని గురించి చేశారు ఆ వీడియో అనే దాని డీటెయిల్స్ నాకు చెప్పారనుకోండి, నేను రాసుకుంటాను. రాసుకొని ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఈ రెండు పనులు అయితే నేను చేస్తాను, మీ ఛానల్ గురించి ప్రమోట్ చేస్తానని చెప్పాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చెప్పదలుచుకున్నాను. ఇంకా చెప్పాను కదా విడిగా కామెంట్ బాక్స్లో అయితే నేను తీసుకోను ఛానల్ డీటెయిల్స్ అయితే. కాల్ చేసి ఎవరైతే చెప్తారో వాళ్ళ ఛానల్ అయితే నేను ప్రమోట్ చేస్తాను. కామెంట్ బాక్స్లో అయితే ఫోన్ నెంబర్లు పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేస్తే ఖర్చు అవుతుంది, ఇందుకు విడిగా తీసుకోవాలంటే ఫ్రీగా ప్రమోట్ చేసేది మరీ కాల్ చేయకుండా కూడా అవ్వాలంటే అవ్వదు ఫ్రెండ్స్, ముందులే చెప్తున్నాను. మేమైతే ఇలా చాలా అనుకున్నాం, అంటే ఈ ఆఫర్ ఇచ్చినా కానీ ఈ ఆఫర్ నేను ఫస్టే ఆలోచించాను. అంటే ఇలా ఇస్తే ఎవరైనా బాగుండు కదా, ఇలా కాల్ చేసి అంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఫోన్ చేసి ఛానల్లో ఫ్రీ ప్రమోట్ చేయన్నా అని చెప్దాం అనుకొని చాలా ట్రై చేశాను, నాకైతే ఎవరు దొరకలేదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తానే ఉన్నాను, చేసినా కానీ ఎవరు దొరకలేదు నాకు ఫ్రీ ప్రమోట్ చేసేవాళ్ళు. ఇలాగైతే కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని ఫ్రీ ప్రమోట్ చేసేవాళ్ళు అయితే ఎవరు దొరకలేదు నాకు. అందుకని నేనేం చేశానంటే ఇంకా చేసేది ఏముంది, ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాను, కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా ఒక కాల్ చేశాను,
కాల్ చేసి అమౌంట్ ఇచ్చి ఇలా చాలా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను అయితే ఛానల్ గురించి ఇలా ఇలా సక్సెస్ అవడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను అంటే సక్సెస్ రీచ్ లో ఉన్నాను ఇంకా ఇలా రావడానికి అయితే చాలా కష్టపడ్డాను చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడ్డాను ఆ ఇబ్బంది అనేది మీరు పడకూడదు అని నేను చెప్తున్నాను అంతవరకు అంటే ఇంత కష్టం అనేది నేను ఏంటంటే ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాను అమౌంట్ ఇచ్చాను కాల్ మీ ఫర్ యాప్ ఫోన్ చేశాను ఇన్నైని నాకు ఒక చాట కాదు నేను కనుక్కుంది దాదాపు ఒక 4-5 చాట్లు కనుక్కున్నాను మీరు ఏం తప్పించుకుంటారని చెప్తున్నాడు మీకు ఈ కండిషన్స్ నచ్చిని నేను కాల్ చేస్తాము అనుకుంటేనే నా కాల్ చేయండి లేకుంటే అవసరం లేదు మీ ఇష్టం అది మీ ఇష్టం అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు కాల్ చేయండి కాల్ చేసి నాకు డీటెయిల్స్ ఇవ్వండి నేనైతే ఫ్రీ ప్రమోట్ చేస్తాను ఫ్రీ ప్రమోట్ చేసి కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ పెడతాను పోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఛానల్ గురించి చెప్తాను ఈ మూడు కూడా నేను చేస్తాను చేసి మీ ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను ఇంతకంటే ఇంకా బంపర్ ఆఫర్ అయితే ఏది ఉండదు నాకు తెలిసి ఫ్రీగా చేయడం అనేది అంటే ఒక కాల్లోనే మీకు కాల్ మీ ఫర్ యాప్లో కాల్లోనే మీకు ఖర్చు అయ్యేది ఖర్చు అనేది అది ఒకటే అది కూడా ఎక్కువ అనే మీరు అనుకోవద్దు ఒక 500 లోపు అవుతుంది అంతే ఇంకెక్కువ ఏం కాదు 500 లోపు అవుతుంది ఏది లేకుండా మీకు ప్రమోట్ కావాలి అని ఉంటే మాత్రం ఏది కాదు నేను చెప్తున్నాను కదా మీకు నెంబర్ మీ ఇష్టం అది కూడా లేకుండా రావాలనుకుంటే రావచ్చు మీరు కూడా రావచ్చు అని అంటే కష్టపడితే మీ ఇష్టం అది లేట్ అవ్వచ్చు పర్లేదు మీరు కష్టపడి మాకు ప్రమోషన్ ఏమొద్దు మేము ప్రమోషన్ లేకుండా మేము కష్టపడి మా వీడియోలు మేము తీసుకుంటాం మేము తీసుకొని మేము చేసుకుంటాం అంటే అది బెస్ట్ ఆప్షన్ మీకు దానికన్నా నుంచి నేను చెప్పేది లేదు దానికన్నా మించింది ఏముంది దానికన్నా మించింది ఏముంది మీ కష్టం అది మీ కష్టం ద్వారా మీరు వస్తామనుకుంటే వచ్చేయండి పర్లేదు ఈ నేను చెప్పే రూట్ ద్వారా ఏంటంటే నా ఛానల్ వల్ల మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు మీ ఛానల్ వల్ల నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు చెప్పాను కదా ఒక వీడియోలో వీడియో తీయండి నా ఛానల్ గురించి చెప్పండి అని చెప్పండి చెప్పాను అనుకోండి మీ ఛానల్ ద్వారా 100 మంది ఉండని మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ లేకుంటే 50 మంది ఉండని లేకుంటే 10 మంది అయినా ఉండని నేనైతే ఖచ్చితంగా మీ ఛానల్ ప్రమోట్ చేస్తాను సపోజ్ 5 మంది ఉన్నా కానీ మీ ఛానల్లో 5 గురు సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ అనేది చేస్తాను ఇదే ప్రమోట్ అయితే చేస్తాను 5 గురు ఉన్నా కానీ మీ ఛానల్ ప్రమోట్ చేస్తాను నేను అది గ్యారంటీ అది నాకు ఆన్లైన్ కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా నాకు కాల్ చేస్తేనే నేను ప్రమోట్ చేస్తాను అది చెప్తున్నాను కదా పర్సనల్గా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టద్దు అన్న నా ఛానల్ సపోర్ట్ చేయి సబ్స్క్రైబ్ చేయండి అదే సపోర్ట్ చేయండి ప్రమోట్ చేయండి అని అయితే మీ ఛానల్ డీటెయిల్స్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టద్దు మీరు చేస్తామనుకుంటే కాల్ చేయండి పొద్దున్నే 8:00 నుంచి సాయంత్రం 8:00 వరకు నేను ఆన్లైన్లోనే ఉంటాను కాల్ చేయండి కాల్ చేసి నాకు మీ డీటెయిల్స్ ఇవ్వండి నేను రాసుకుంటాను ప్రతి వీడియోలో మీకు ఫస్ట్ ఫాలో ఎవరు ఎవరు కాల్ చేసినా కానీ ఎప్పుడైనా కానీ నేను రిసీవ్ చేసుకుంటాను అంటే చెప్పాను కదా టైం కూడా చెప్పాను కదా ఈ లోపల అయితే నేను రిసీవ్ చేసుకుంటాను మీ ఛానల్ అయితే నేను ప్రమోట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే చెప్పదలుచుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే అది ఫస్ట్ ఫాలో ఏంటంటే ఈ వీడియో చూసేవాళ్ళు కొత్త యూట్యూబర్స్ ఎవరన్నా కానీ వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అంటే షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే కామెంట్ ఏంటంటే నేను తీసుకున్న ఈ డిసిషన్ ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చలేదా బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది కదా మీకు ఫ్రీ ప్రమోట్ చేసేది ఫ్రీగా ఎంతకంటే అంటే కష్టం ఫ్రీ ప్రమోట్ చేయడం అంటే అది ఏ ఖర్చు లేకుండా ఏ ఖర్చు లేకుండా ఒక 500 లోపు అది కూడా యాప్లో అవుతుంది అది కూడా మీ నెంబర్ అనేది నాకు తెలియదు నా నెంబర్ అనేది మీకు తెలియదు తెలియకుండానే ఓన్లీ మ్యాటర్ వరకే సెటిల్ చేసుకోవడం అనమాట ఇదంతా చెప్పాను కదా విషయం అది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్